కానీ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే అని రెడ్ కలర్ బటన్మె క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన వచ్చిన బెల్లైన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు హే గైస్ ఎలా ఉన్నారు గాయస్ ఇవాళ వీడియో ఏంటంటే మనం చూసుకుంటే ప్లే స్టోర్లో మీకు తెలియని కొన్ని ట్రిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మీకు ఇవాళ వీడియో అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మీకు ఈ ప్లే స్టోర్లో నుంచి చెప్పబోయే ట్రిక్స్ అనేది మీరు డైలీ యూజర్స్లో అయితే చాలా బాగా ఇది మీకు అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మన ఛానల్లో ప్లే స్టోర్ ట్రిక్స్ అలాగే టాప్ ఫైవ్ యాప్స్ ఇలాంటివి మరిన్ని వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను సో ఇవన్నీ కూడా మీకు చేయాలంటే మీరు సపోర్ట్ అయితే ఉండాలి నాకు సో ఈ వీడియోకి అయితే నేను ఒక త్రీ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నాను త్రీ హండ్రెడ్ లైక్స్ ఫినిష్ చేస్తే మాత్రం ఇంకా ఇలాంటి ఫీచర్లు మరిన్ని వీడియోస్ అయితే ముందు తీసుకోవడానికి అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ప్లే స్టోర్ అప్లికేషన్ ఉంటుంది కదా ప్లే స్టోర్ అప్లికేషన్ యూజ్ చేసుకుంటే మనకి మన మొబైల్ ఫోన్ లో ఉన్న కొన్ని సెట్టింగ్స్ అయితే మార్చుకోవచ్చు అదేవిధంగా కొన్ని ఆప్షన్స్ మనం ఆన్ లో ఉంటే ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ లైన్ ఆన్ చేసుకోవాలి సో కొన్ని మీకు ఇందులో బోన్స్ కొన్ని ట్రిప్స్ అండ్ ఎక్స్ట్రా చెప్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్లే స్టోర్ నేను చెప్పబోయే ట్రిక్స్ మీకు తెలియాలంటే మాత్రం వీడియోని అయితే మీరు ఎండ్ వరకు చూడండి ఎక్కడ ఒక స్కిప్ చేయకండి చివరి వరకు చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది అదే విధంగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు అంతగా చేసేది ఏమి ఉండదు జస్ట్ ఒక ఫింగర్ తో ట్యాప్ చేస్తే అంత లైక్ బటన్ అంతకుమించే ఉండదు సో మీరు లైక్ చేయడం వల్ల నేను మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకు చేయడానికి అయితే ముందుకు వస్తూ ఉంటాను ప్లస్ మీరు అయితే ఇక్కడ నేను చెప్పబోయే ట్రిక్స్ అన్ని కూడా అయితే స్క్రీన్ మీద చూడవచ్చు సో నేను చెప్పే ప్రతి ట్రిక్ కూడా మీకు కన్ఫామ్గా మీ మొబైల్ ఫోన్లో ఉన్న ప్లేస్టోర్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది సో నేను ఎప్పుడో కాదు లేటెస్ట్ ట్రిక్స్ అనమాట ఇవైతే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మొబైల్ ఫోన్లో ఉన్న ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మనం చూసుకున్నట్లయితే చాలా మంది ఏం చేస్తారంటే గేమ్స్ డౌన్లోడ్ చేస్తూ ఉంటారు సో లైక్ ఇప్పుడు చూసుకుంటే అయితే పబ్జీ బీజిఎం ఎలాంటివి కాదు ఫర్ సపోజ్ మనం చూసుకుంటే అయితే మీరు స్క్రీన్ మీద చూస్తారు కదా సో ఇలాంటి కార్ గేమ్స్ క్యాండీ క్రష్ ఇంకా ఫోల్ ఇలాంటి కొన్ని కొన్ని గేమ్స్ అనేవి డౌన్లోడ్ చేస్తూ ఉంటారు ఫర్ సపోజ్ మనం ఏదైనా సరే గేమ్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ అని మనకి తెలియదు సో ఫర్ సపోజ్ మనం ఈ గేమ్ ఉందనుకోవచ్చు కొన్ని గేమ్స్ ఆన్లైన్ ఉంటాయి కొన్ని గేమ్స్ ఆఫ్లైన్ ఉంటాయి మనం తీరా డౌన్లోడ్ చేసిన తర్వాత ఏమో మనం ఎలా డౌన్లోడ్ అంటే ఫర్ సపోజ్ ఒక గేమ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంటర్నెట్ అయిపోతే ఆ గేమ్ మనం టైం పాస్ కావచ్చు కదా అని చెప్పి మనం డౌన్లోడ్ చేస్తూ ఉంటాం కాకపోతే ఆన్లైన్ గేమ్ అవుతూ ఉంటుంది సో కొన్నిసార్లు మనం ఎలాగా రిస్క్లో కొన్నిసార్లు మనం ఎలాగ ఫుల్ అవుతూ ఉంటాం అన్నమాట ప్లస్ అందుకే మీకు ఈ వాళ్ళ వీడియోలో ఏంటి అంటే ఫర్ సపోజ్ మీరు ఈ విధంగా వచ్చి కార్ గేమ్స్ అని సెట్ చేశారనుకోవచ్చు ఈ విధంగా సెట్ చేస్తారు ఈ విధంగా సెట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని రకాల నెంబర్ ఆఫ్ గేమ్స్ అయితే రావడం జరిగింది ఇందులో ఏది ఆన్లైన్ ఏది ఆఫ్లైన్ అనేది తెలుసుకోవాలి గేమ్స్ అనే కాదు ఏ ఏ అప్లికేషన్ అయినా సరే మీరు ఏది ఆన్లైన్ ఏది ఆఫ్లైన్ అనేది అయితే మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఫర్ సపోజ్ ఎక్స్ట్రీమ్ కార్ డ్రైవింగ్ ఇది ఉంది కదా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఐ మీన్ ఈ యాప్ మీద క్లిక్ చేసి చూసుకుంటే మనకి ఇక్కడ అబౌట్ దిస్ గేమ్ ఉంది కదా అబౌట్ దిస్ గేమ్ లో కొన్ని రకాల ట్యాక్స్ అయితే మనకి యూజ్ చేస్తారు వీళ్ళైతే లేబుల్స్ ఇవైతే అనుకోవచ్చు ఇక్కడ రేజింగ్ ఇక్కడ ఇక్కడ చూసుకోండి ఆఫ్లైన్ రాస్తుంది అంటే ఈ గేమ్ మనకి ఆఫ్లైన్ లో కూడా పనిచేస్తుంది అర్థం ఫర్ సపోజ్ మీరు మరి అన్ని గేమ్స్ కూడా ఆఫ్లైన్ ఉంటుంది కదా అని మీకు డౌట్ రావచ్చు సో అందుకే మీ గురించి నేను ట్రయల్ వెర్షన్ గురించి అయితే ఫ్రీ ఫైర్ ని అయితే ఓపెన్ చేస్తున్నాను ప్లస్ ఈ ఫ్రీ ఫైర్ గేమ్ ఓపెన్ చేస్తే మనకి దిస్ గేమ్ ఉంది కదా అబౌట్ దిస్ గేమ్ లో మనం అప్డేట్ అయితే చూసుకున్నట్లయితే ఇలా స్క్రోల్ చేసుకున్నట్లయితే ఎక్కడ కూడా మనకి ఆఫ్లైన్ లేదు ఎందుకంటే ఫ్రీ ఫైర్ అనే గేమ్ ఆఫ్లైన్ లో పని చేయదు కాబట్టి మనకి ఎక్కడ కూడా ఆఫ్లైన్ అయితే ఉండదు సో అదే విధంగా మీరు ప్లే స్టోర్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఏ అప్లికేషన్ అయినా సరే అది ఆఫ్లైన్ లైన్ ఆన్లైన్ డౌన్లో చేసుకుంటున్నామా అంటే ఆఫ్లైన్ లో పని చేస్తున్నా ఆన్లైన్ లో విధంగా చేస్తున్నా చేయవచ్చు ప్లస్ ఇప్పుడు మన నెక్స్ట్ ట్రిప్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఫర్ సపోజ్ మనం ఏదైనా సరే మనం ఏదైనా సరే ఒక ఇన్స్టాల్ చేసుకుంటాం కదా మనం డౌన్లోడ్ చేసే ప్రతి అప్లికేషన్ కూడా మనం ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం కదా అది కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనం డౌన్ చేసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏదైనా సరే అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని అన్స్టాల్ చేయాలంటే ఏం చేస్తాం హోమ్ స్క్రీన్ లో చూస్తారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి అన్ ఇన్స్టాల్ చెప్పేది ఉంటుంది సో ఇవే క్లిక్ చేసుకుని మనం అయితే అన్ ఇస్టాల్ క్లిక్ చేసుకుని అన్స్టాల్ అయితే చేస్తూ ఉంటాం నిజానికి మనం ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ప్రతి యాప్ను కూడా ఈ విధంగా ఇన్స్టాల్ అయితే చేయకూడదన్నమాట ఫర్ సపోజ్ మీరు చూపించిన చూడండి ప్లేస్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మనకి విధంగా ఉంటుంది కదా ఇక్కడ మీ ప్రొఫైల్స్ మీరు క్లిక్ చేసి చూసుకున్నట్లయితే మేనేజ్ యాప్స్ అండ్ గేమ్స్ డివైస్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మేనేజ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం యూజ్ చేసిన యాప్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ డేటా కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది ఒకవేళ మీరు అప్లికేషన్ డిలీట్ చేస్తే మాత్రం బ్యాక్గ్రౌండ్ డేటా అనేది మొబైల్ ఫోన్లో ప్రాసెసింగ్ అవుతుంటుంది అప్పుడు ఈ మొబైల్ ఫోన్ ఫార్మర్డ్ చేస్తాక ఆ డేటా క్లియర్ అయితే అవ్వదు సో కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పిక్ చార్ అప్లికేషన్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్ చార్ట్ అప్లికేషన్ క్యాజువల్ గా మనం చూసుకుంటే ఎంబీ చాలా తక్కువ ఉంటుంది కాకపోతే అది రన్ చేయగా రన్ చేయగా మన మొబైల్ ఫోన్ లో యాప్ సైజ్ పెరిగిపోతుంది సో ఈ విధంగా వచ్చింది కదా అప్పుడు ఇక్కడ నుంచి మీరు మీకు కావాల్సిన అప్లికేషన్ టిక్ చేసుకుని ఇక డిలీట్ ఐకాన్ కానీ క్లిక్ చేసుకుని ఇన్స్టాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ చూసే కదా చూసే కదా ఇంత సింపుల్ గా మీకు నచ్చలేని అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు మనం చూసుకుంటే మన మొబైల్ ఫోన్ లో ప్లే స్టోర్ నుంచి డౌన్ చేసుకున్న నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కానీ లేదు యాప్ స్టోర్ నుంచి డౌన్ చేసుకుని మోడీ డౌన్ చేసుకున్నప్పటికీ కూడా కొన్ని వాటిలో మనం చూసుకున్నట్లయితే వైరస్ అని డిటెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అదే హార్మ్ఫుల్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి మనకి సో ఇలాంటి అప్లికేషన్ మీరు అవుట్ చేయాలని గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది అల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం బట్ ఇవాళ వీడియో ఏంటంటే మీరు ప్లే స్టోర్ ద్వారానే చెక్ చే హార్మ్ఫుల్ అప్లికేషన్ లేదా డేంజరస్ అప్లికేషనా లేదా మనకి నార్మల్గా సెక్యూర్ అప్లికేషన్ తెలుసుకోవచ్చు ఈ విధంగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే ప్రొఫైల్ సెవెన్ చేయండి ఫ్రెండ్స్ ప్రొఫైల్ సెవెన్ క్లిక్ చేసిన తర్వాత మనం మేనేజ్ ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ స్టేజ్ లో మనకి మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ ఉంది కదా ఈ ఆప్షన్ మీరు ట్యాప్ చేసి ఉంటుంది ఈ ఆప్షన్ ట్యాప్ చేస్తే మనకి నో హార్మ్ఫుల్ యాప్స్ ఫోన్ నుంచి చూపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి సో ఇక్కడ క్లిక్ చేసి చూసుకున్నట్లయితే మనకి రీసెంట్ స్కాన్ స్కానర్ యాప్స్ ను నేను ఒకసారి ట్రై చేస్తాను అన్నమాట ఎప్పుడు నుంచి యూజ్ చేస్తాను మీరు ఏం చేస్తాం ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ నో హార్మ్ఫుల్ యాప్స్ ఫండ్ ఉంది కదా దాని కింద మీరు చూసుకున్నట్లయితే స్కాన్ అని చెప్పి అడుగుతుంది ఇక్కడ స్కాన్ అండ్ ఆప్షన్ క్లిక్ చేసి చూసుకుంటే మనకి స్కాన్ కావడం జరుగుతుంది సో స్కానింగ్ అని చెప్పి ప్రోగ్రెస్ అని చెప్పి మనకి ఇది లోడ్ అయ్యి మన మొబైల్ ఫోన్లో ఏదైనా సరే హార్మ్ఫుల్ యాప్ అప్లికేషన్ ఉంటే మాత్రం దాన్ని మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇది స్కాన్ అయ్యి నాకు చూసుకుంటే ప్లే ప్రొడక్ట్ స్కానర్డ్ మూమెంట్ ఎగో సో ఇప్పుడు జస్ట్ మూవ్మెంట్ అవుతుంది అనమాట స్కాన్ చేసి అయితే సో ఈ విధంగా మీ మొబైల్ ఫోన్లో ఉన్న యాప్స్ కానీ ఏదైనా సరే యాంటీవైరస్ లాంటి అప్లికేషన్స్ ఏం చేయకుండా మీరు ఈజీగా ఈజీగా స్కాన్ చేసుకోవచ్చు గూగుల్ ప్లే స్టోర్ అప్లికేషన్ ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మీ మొబైల్ ఫోన్ లో ఆటో అప్డేట్స్ అయితే పెట్టకండి ఆటో అప్డేట్స్ పెట్టడం వల్ల మీకు వచ్చే లాస్ ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే వైఫై కనెక్ట్ చేసుకున్నప్పుడు అండ్ రైట్నెస్ మీ మొబైల్ ఫోన్ డేటా ఉంటున్నప్పుడు ఒకసారి ఏమవుతుందంటే ఆ యాప్ అప్డేట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ అప్డేట్ అయిపోతుంది ఒకవేళ మీది ఫోర్ జీబీ మొబైల్ ఫోన్ అయితే మాత్రం డెఫినెట్గా హ్యాంగ్ అయితే అయ్యే ఛాన్స్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆటో అప్డేట్ అని స్టాప్ చేయకుంటే మాత్రం మీరు ఏం చేస్తారు ప్రొఫైల్స్ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసి చూసుకుంటే మాకు ఇక్కడ సెటింగ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే నెట్వర్క్ పర్ఫార్మెన్స్ ఉంది కదా దీని మీద రావాలి వచ్చిన తర్వాత ఇక్కడ ఆటో అప్డేట్ యాప్స్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఆ మీ ఎవ్రీ టైమ్ ఉంది కదా ఈ ఆప్షన్ పెట్టుకోండి సో విధంగా ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి మనకి నచ్చినప్పుడు మనం అప్డేట్ చేసుకోవచ్చు అప్డేట్స్ అని స్టాప్ అయిపోయినట్టు లెక్క అనమాట ఒకవేళ మన నాకు అప్డేట్ కావాలనుకుంటే మీరు ఏం చేస్తారండి ఫర్ సపోజ్ ఒకవేళ నాకు ఇంపార్టెంట్ యాప్స్ ఉన్నాయి పర్టికులర్ గా సెలెక్టెడ్ యాప్స్ మాత్రం అప్డేట్ కావాలనుకుంటే మాత్రం మీరు ఏం చేస్తారండి ఒకసారిగా ఫేస్బుక్ ఉంది ఫర్ సపోజ్ ఈ ఫేస్బుక్ అనేది రెగ్యులర్ గా అప్డేట్స్ ఎక్కువ వస్తుంటాయి కదా ఈ ఫేస్బుక్ అప్డేట్స్ వస్తే మీరు ఏం చేస్తారంటే కదా త్రీ డేస్ మీరు క్లిక్ చేసుకుంటే ఎనబుల్ ఆటో అప్డేట్ అని చెప్పి ఉంటుంది ఇక్కడ టర్న్ ఆన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ప్లేస్టోర్ ఒకదానికే ప్లే స్టోర్ నుంచి మనకి ఫేస్బుక్ ద్వారా మాత్రమే అప్డేట్ కావడం జరుగుతుంది సో ఇంకా మనం ఎలాంటి అప్లికేషన్స్ వాట్సాప్ లైక్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటి అప్లికేషన్స్ ఏ మీరు ఆటో అప్డేట్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది అన్ని అప్లికేషన్స్ ఆన్ చేస్తే మీకు స్టోరీ ఫుల్ అవుతుంది ఇంటర్నెట్ అయిపోతుంది అందు వెన్ వెంట అప్డేట్ చేస్తే మాత్రం దాంట్లో ఏదైనా బగ్గు వస్తే మాత్రం మీకు డెఫినెట్గా మొబైల్ ఫోన్ అనేది హ్యాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ ట్రిక్ చూసుకుంటే ఇది మీకు చాలా మోస్ట్ యూజ్ఫుల్ అవుతుంది ఫస్ట్ సపోజ్ ఇక్కడ మన ముందు ఉంది కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ ఫ్రెండ్స్ ఈ గేమ్ మనం ఇప్పుడు ఫస్ట్ సపోజ్ చూసుకుంటే ఎక్కడ కూడా మనకి ట్రై నౌ అని చెప్పి ఆప్షన్ రాట్లేదు మనకి చూసుకుంటే పర్టికులర్గా ఇప్పటి నుంచో గరైన ఫ్రీ ఫైర్కి ఇప్పటి నుంచో ట్రై నౌ అనే ఆప్షన్ ఉంటుంది బట్ ఈ కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్కి అసలు మనం ట్రయల్ వెషన్స్ ఆడుకోవడానికి ఉండదు సో ఇలాంటి మనం ఏం చేయాలంటే దీన్ని గేమ్ని మనం డౌన్ చేసుకోకుండా ఫస్ట్ టైం మనకి ప్లే ఫ్రెండ్స్ ఇది ప్లే చేయాలనుకుంటే మాత్రం ప్రొఫైల్స్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే సెట్టింగ్స్ అనే ఆప్షన్ కదండి సెట్టింగ్స్ అండ్ ఆప్షన్ వచ్చినట్టు మనకి జనరల్ ఉంటుంది జనరల్ లో మనం చూసుకుంటే గూగుల్ ప్లే ఇన్స్టాంట్ అయితే ఉంటుంది అంటే మనం ఏదైనా సరే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసే ముందు దాని ఒకసారి మనం ట్రైల్ వేసి అని అర్థం సో ఇక్కడ ఈ ఆప్షన్ అయితే నెంబర్ చేసుకోండి టర్న్ ఆఫ్ అయి ఉంటుంది టర్న్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఒకవేళ మీకు ఇది ఎప్పటికప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ ఫ్రెండ్స్ విధంగా యాక్టివేట్ చేస్తుందా ఒకసారి బ్యాక్ రండి బ్యాక్ వస్తుంది కాఫ్ డీటెయిల్స్ చేయండి సో మనకి మళ్ళీ ఈ విధంగా ఉంటుంది మీరు డోంట్ వరీ ఇప్పుడు ఏం చేస్తారంటే మీ మొబైల్ ఫోన్లో రీసైకిల్ బిల్ లో ఉన్న అప్లికేషన్ క్లోజ్ చేయాల్సి ఉంటుంది సో నేను అయితే క్లోజ్ చేస్తున్నాను చూస్తాను కదా మీ క్లియర్గా సో క్లోజ్ చేసి మళ్ళీ నేను ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ కాల్ ఆఫ్ డ్యూటీ అని చెప్పి చేసి చూసుకున్నట్లయితే ట్రైన్ అవన్ ఆప్షన్ చూసారా ఈ ట్రైన్ ఆప్షన్ ఆప్షన్లో క్లిక్ చేసుకుని మనం గేమ్ ఓన్స్ ప్లే అయితే చేసుకోవచ్చు సో ఈజీ అండ్ ఈజీగా మనం యాక్సెస్ అయితే చేయవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి ప్లేస్టోర్లో కానీ ఎక్కడైనా సరే చైనీస్ ప్రోడక్ట్ కింద మనకి అయితే చైనీస్ అప్లికేషన్ కాబట్టి షేర్ ట్రే అప్లికేషన్ రిమూవ్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు ఉన్న సిచ్యువేషన్లో ఒక మొబైల్ ఫోన్లో ఒక లేర ఒక గూగుల్ ఫ్యాస్ ఉంటుంది ఒక లేర షేర్ మీ అప్లికేషన్ ఉంటుంది ఒక లేర వేరే రకరకాల అప్లికేషన్స్ అయితే యూజ్ చేస్తారు బట్ అందరి దగ్గర కూడా మనకి ప్లే స్టోర్ లేదా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా సరే ఒక అప్లికేషన్ లేదా గేమ్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే గూగుల్ ప్లే స్టోర్ లోనే మనకి ఆప్షన్ అయితే ఉంటుంది మేనేజ్ యాప్స్ అండ్ డివైజ్ లో మనకి ఇక్కడ చూసుకుంటే సెండ్ డివైజ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ ట్యాప్ చేసుకుని మీరైతే మీ ఫ్రెండ్స్ గేమ్స్ అనేవి అయితే సెండ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో అయితే మీకు స్టోర్ సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మీకు క్లియర్గా అర్థం అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే మాత్రం కంపల్సరీగా వీడియోని అయితే లైక్ చేయండి కంపల్సరీ లైక్ చేసి అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మీద షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఓకే బై ఫ్రెండ్స్ నెక్స్ట్